హలో అండి, నా పేరు వెంకట్. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని. ఇప్పటివరకు దాదాపు 2,350 కుటుంబాలకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పించి వారు కష్టపడిన సొమ్మంతా కూడా ఖర్చు అయిపోకుండా కాపాడగలిగాను. అంతేకాకుండా దాదాపు 14 కంపెనీలకి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళకి నేను ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అన్నీ కూడా నేను ఇవ్వగలిగాను. అండ్ అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్కి నేను అడ్వైజర్గా కూడా ఉన్నాను. మరెందుకండి, మనకు కూడా ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీకు అనిపిస్తుందా? అయితే లెట్స్ స్టార్ట్ ఫుల్ వీడియో. ఫైనాన్షియల్ సెక్యూర్ కావాలంటే ఏం చెయ్యాలి? మరీ ముఖ్యంగా మనీ రిస్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోగలగాలి. డబ్బు లేకపోయినా కోరికతో వస్తువులు కొనడం, వాటికి సెక్యూరిటీ లేకుండా ఉండటం అనేది మనకు డబ్బుని ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఖర్చు అయిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30,000 రూపాయలు నెలకు సంపాదించేటువంటి వ్యక్తి ఉన్నాడనుకోండి. అతను బాగా ఇష్టపడి ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టి అతను ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాడనుకోండి. దానికి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్, దానికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కవర్ వేయించుకోకపోవడం వల్ల అతను దాని యొక్క అది మళ్ళీ పగిలిపోతే దానికి 100% సెక్యూరిటీ లేకుండా ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం దానికి ఆ సెల్ ఫోన్కి కవర్ లేకుండా ఉండటం వల్ల అతను ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోల్పోయి డబ్బు లేకపోయినా కోరికతో అనవసరమైన వస్తువులు కొనుక్కోవడం, వాటికి సెక్యూరిటీ లేకుండా ఉండటం అనేది మనం ఆలోచించదగినటువంటి విషయం. ఉదాహరణకి మనం ఒక చిన్న సెల్ ఫోన్ కొనుక్కుంటేనే దానికి ఒక కవర్ ఏర్పాటు చేసుకుంటాం. అలా కవర్ ఏర్పాటు చేసుకోకపోతే అతను ఆ సెల్ ఫోన్ కింద పడి డ్యామేజ్ అయిపోతే దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి లగ్జరీ గ్యాడ్జెట్స్ మనం తీసుకున్నప్పుడు దానికి సెక్యూరిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తాం. అలాగే ఈ ఆఫ్టర్ ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కే మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు మన లైఫ్కి, మన జీవితానికి, మన కుటుంబానికి మరి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాల్సిందే కదా. ఆ సెక్యూరిటీ ఎలా కల్పించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే రెగ్యులర్గా మనం హెల్త్ చెకప్ ఎలా చేయించుకుంటామో అలాగే వెల్త్ చెకప్ కూడా చేయించుకోవాలి. అంటే మన సంపాదన, దాని యొక్క ఎక్స్పెండిచరు, దాని యొక్క సేవింగ్స్ ఎలా ఉండాలి, మన కుటుంబానికి సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వెల్త్ చెకప్ ద్వారా మనకి ఇది ఖచ్చితంగా మనం కొంతవరకు సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే డబ్బు ఖర్చు అయిపోకుండా మనం కాపాడుకోగలం. అండ్ అంతేకాకుండా బాగా అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి. మనకు ఇన్సూరెన్స్ అంటే పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా రకాలైనటువంటి ఇన్సూరెన్స్లు ఉన్నాయి. మన కుటుంబానికి కావాల్సింది ఫైనాన్షియల్ సెక్యూరిటీ భాగంగా మనకు హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే లైక్ మనకు మనం వయసులోనే ఉన్నాం కదా, మనకి ఏం కాదు కదా, మనకి ఏమైనా సరే ఏముంది, ఒక 2 రోజులు హాస్పిటల్కి వెళ్తే మనకి ఈజీగా 1,000 రూపాయలు 2,000 రూపాయలు మనం ఖర్చు పెట్టి మనం తిరిగి వచ్చేస్తాము అని చెప్పి ఈ భ్రమలో చాలామంది ఉంటారు. అలా కాదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి మనిషి తిరిగి ఇంటికి వస్తారా లేదా అనేటువంటి సందర్భంలో మనం ఉంటున్నాం. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వల్ల కావచ్చు, లేదా రోడ్డు మీద జరిగేటువంటి యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేదా మెంటల్ డిప్రెషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మనం కష్టపడి సంపాదించిన సొమ్ము తిరిగి హాస్పిటల్లో మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ప్రతి కుటుంబం కూడా మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని. అండ్ తర్వాత ఈ ఇన్సూరెన్స్లో అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే కాదండి, దీంట్లో చాలా రకాలైన ఇన్సూరెన్స్లు ఉన్నాయి. మీ ఫైనాన్షియల్ అంటే మనకు ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చో నేను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. ఇప్పుడు మనకు కరోనా చాలా గుణపాఠాలు నేర్పించిందండి. అనుకోకుండా కుటుంబ పెద్ద ఈ కరోనా వల్ల కానివ్వండి, లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల కానివ్వండి, లేదా యాక్సిడెంట్ రూపకం కానివ్వండి, లేదా న్యాచురల్ రిస్క్ వల్ల కానివ్వండి, ఏ రకంగా అయినా సరే కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి అని అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి సాధనం అండి. ఇది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆర్థికంగా నష్టపోకుండా మనం కాపాడుకోగలం. సో అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. సో అలాంటి యాక్సిడెంట్స్ ప్రతి కుటుంబంలో జరగకుండా ఉండాలి అని చెప్పేసి అని చెప్పి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదే అబ్రాడ్ కంట్రీస్లో కనుక మనం చూస్తే కనుక
ప్రతి కుటుంబానికి లేదా ప్రతి పిల్లవాడికి పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి ముందు హాస్పిటల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా అతను బయటికి రాలేడు, డిశ్చార్జ్ చెయ్యరు. కానీ ఇండియాలో దాదాపు ఒక 3% నుంచి 4% వరకు మాత్రమే ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది అయితే ఇంకా చాలా తక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 1.5% 2% లోపలే ఉన్నారు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది. సో దీంతోపాటు వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెహికల్ ఇన్సూరెన్స్ అంటే మనం బయట కార్లో తిరుగుతూ ఉంటాం, 2-వీలర్లో తిరుగుతూ ఉంటాం, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా తిరుగుతుంటాం. ఇలా మన పర్సనల్ వెహికల్స్లో మనం ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద పోలీస్ వాళ్ళు పట్టుకుంటారో అని చెప్పేసి అనేది కాకుండా మనకు మనం మన వెహికల్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనలో చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, బిజినెస్ ఇన్సూరెన్స్ అంటే ప్రాపర్టీ ఇన్సూరెన్సు, తర్వాత గోడౌన్ ఇన్సూరెన్సు, తర్వాత ఫైర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని అవి ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు, ఎలా దాని యొక్క ప్రీమియం ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకొని మనం క్షుణ్ణంగా కనుక ఫైర్ యాక్సిడెంట్ కనుక చేయించుకోగలిగితే కనుక రేపు పొద్దున ఏది వచ్చినా సరే, ఏ ఫ్లడ్స్ వచ్చినా, ఏ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, ఇంకా ఏ నష్టం వచ్చినా సరే ఆ గోడౌన్లో ఉన్నటువంటి స్టాక్కి నష్టం జరగకుండా, ఫైనాన్షియల్గా మనం కోల్పోకుండా మనం దాన్ని కాపాడుకోగలం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ఫైర్ యాక్సిడెంటే కాకుండా ఇంటికి కూడా హౌస్ హోల్డ్ ఇన్సూరెన్స్ అంటే బర్గ్లరీ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అని అంటాం. అంటే ఇంట్లో దొంగతనాలు జరగకుండా, ఇళ్ళు కూడా ఫైర్ యాక్సిడెంట్ కాకుండా, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా పాడవకుండా, లైక్ కాస్ట్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలు ఉన్నాయి, దానికి ఇన్సూరెన్స్ చేయించవచ్చు, లేదా ఫ్రిడ్జ్కి ఇన్సూరెన్స్ చేయొచ్చు, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఏసీలకు ఇన్సూరెన్స్ చేయొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి టోటల్ ప్రాపర్టీస్కి అన్నిటికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనము ఫైనాన్షియల్గా మనం లాస్ అవ్వకుండా ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు పాడైపోయినా సరే దాన్ని మనం ఆ ఇన్సూరెన్స్ ద్వారా మనం పూర్తిగా ఫైనాన్షియల్ లాస్ని మనం కవర్ చేసుకునేటువంటి అవకాశం అనేది దీంట్లో ఉంటుంది. ఇలాంటి పద్ధతులన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకొని ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మనం పొందవచ్చు. అండ్ అంతేకాకుండా మన దగ్గర సపోజ్ ఒక 10,000 రూపీస్ ఉంది, ఈ 10,000 రూపీస్ తోటి మనము ఇంకొక 10,000 రూపీస్ ఎలా సంపాదించాలి అనేటువంటి విషయాలు కూడా, దానికి కావాల్సినటువంటి మార్గాలు ఏంటి అని చెప్పేసి చెప్పి అన్వేషించాలి. వాటిల్లో చాలా రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏమి ఉన్నాయి, తర్వాత ఆ డబ్బుని మనం ఎలా సేఫ్గా సెక్యూరిటీగా ఉంచాలి, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్లకుండా, అనవసరమైనటువంటి మార్గాల ద్వారా డబ్బును ఖర్చు పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏమున్నాయని చెప్పేసి క్లియర్గా మనం తెలుసుకుని దాంట్లో మనం ఖర్చు పెట్టాలి. అంతేకాని సరైన అవగాహన లేకుండా తర్వాత షేర్ మార్కెట్లోను, తర్వాత రియల్ ఎస్టేట్ వాటిలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అవగాహన ఉంటేనే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తంలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుసు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. బాయ్ అండి, నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.